Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగిన క్షేత్రం ఘంటసాల క్షేత్రం. స్వామి పేరు జలధీశ్వరుడు, ఎందుకని జలధి అంటే సముద్రము అని అర్థం, ఎదురుగుండ సముద్రం. అక్కడ ఒకప్పుడు గొప్ప నౌకా స్థావరం, ఎన్నో ఓడల మీద వచ్చి వర్తక వాణిజ్యములు జరుగుతుండేవి, కోట్ల వ్యాపారం జరిగేది. ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి వాడు శంకరుడు. శివుడు ఐశ్వర్య ప్రదాత, అందుకే ఇప్పటికీ ఐశ్వర్యమును అపేక్షించే వాళ్ళు శంకరుడికి పసుపు నీళ్లతో అభిషేకం, ఆ మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇవి నేను చెప్పినవి కావు, కంచికామ కోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు చెప్పిన మాటలు. వారికన్నా తెలివైన వాళ్ళం అనుకుని వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం తెలివి తక్కువతనం అవుతుంది తప్ప తెలివైన తనం అవదు. శాస్త్రాన్ని శాస్త్రంగా నమ్మి మాట్లాడాలి తప్ప వ్యతిరేకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాబట్టి పసుపు నీటితో అభిషేకం చెయ్యడం, మారేడు దళాలతో పూజ చెయ్యడం అనేటటువంటిది ఐశ్వర్యకారకం అవుతుంది. ఒక్కొక్కసారి అందరూ నోటితో అన్నీ చెప్పలేరు, కొందరు వ్రాయలేరు. నేను నిరుపేదను, నాకు 2 ఎకరాల పొలం ఇప్పించమని అధికారులకు అర్జీ రాసుకోలేని వాడు ఉంటాడు, ఎవరో వ్రాస్తే వేలిముద్ర వేస్తాడు. నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నా జీవితం గడవదు, నాకు ఇది అవసరమని చెప్పుకోవడం కూడా చేతకాని వాడు ఒక్క మారేడు దళాన్ని పట్టుకెళ్ళి శివుడి మీద వేస్తాడు. నిజంగా అది కూడా లేకపోతే శివుడికి తెలియదా అంటే తెలుసు. నీకు ఒక కష్టం ఉన్నప్పుడు అవతలవాడికి తెలిసున్నా పదే పదే భార్యతో దాన్ని ఎందుకు చెప్తున్నావు, ఎంత ఇబ్బంది పడ్డాను అని పదే పదే చెప్తున్నా ఆమె వింటోందా లేదా, అబ్బా ఎన్ని మాటలు చెప్తారు అంటోందా, నిజమే పాపం ఎలా తట్టుకున్నారో అని వింటోందా లేదా. బాధని ఓర్చుకోలేకపోతే నువ్వు బాధపడినప్పుడు పక్కనే చూసిన ఆవిడికి నువ్వు మళ్ళీ చెప్పుకుంటున్నావు. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికి నీ బాధ తెలియదని కాదు, చెప్పుకోవడంలో నీకు ఒక ఊరట ఉంది కాబట్టి చెప్పుకుంటున్నావు అంతేగాని నువ్వు చెప్తే తప్ప తెలియదా అండి ఆయనకి అన్న మెట్టవేదాంతంతో మాట్లాడమని కాదు అక్కడ అర్థం. కాబట్టి మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజించడం, ఆయనకి అభిషేకం నిర్వహించడం ఐశ్వర్యకారకములు. జలధీశ్వరుడై అక్కడ జరిగేటటువంటి వర్తక వాణిజ్యములకు ఆయన గొప్ప బాసటగా నిలబడ్డాడు. అంతేకాదు ఆ క్షేత్రమునందు ఒక విశేషం ఉన్నది. ఏ కారణము చేతనైనా అనావృష్టి ఏర్పడిందనుకోండి, శివాలయం ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రము ఉంటే దానికి తలుపులు వేసేసి కొంచెం ఎత్తు గోడ కడతారు. ఒకప్పుడు శ్రీశైల మల్లికార్జునుడికి అటువంటి అభిషేకం జరుగుతున్నప్పుడు నేను శ్రీశైల క్షేత్రంలోనే ఉన్నాను, కొద్దిగా ఎత్తుగా గోడ కడతారు సింహద్వారం దగ్గర. ఒక్కొక్కసారి అయితే పూర్తిగా పై వరకు కట్టి పూర్తి చేస్తారు, వేసి శివలింగం అంతా కూడా మునిగిపోయేటట్టుగా నీరో లేకపోతే ఏ మంగళద్రవ్యమో పోసి అభిషేకం చేసేసి ఉంచేస్తారు ఏ సాయంత్రం వరకు. అలా ఉంచితే వర్షములు పడతాయి అని ఒక ప్రతీతి లోకమునందు. అలా చేసి నమ్మిన వాళ్ళున్నారు, అలా అనుభవించిన వాళ్ళున్నారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళవి, అన్నిటినీ విమర్శించడం సాహసం. కాబట్టి అలా అభిషేకం చేస్తారు. జలధీశ్వర స్వామికి ఒకసారి అలా అభిషేకం చేసే ప్రయత్నం చేశారు. వాహనాల మీద పెద్ద పెద్ద పాత్రలలో నీళ్లు పట్టుకొచ్చి పోస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం వరకు పోసినా ఏమైపోతాయో తెలీదు, పోసిన నీళ్లు పీఠం వరకు వస్తాయి తప్ప పీఠం దాటి శివలింగం మీదకి వెళ్ళవు. ఇది జలధీశ్వరుని యొక్క ప్రత్యేకత. ఇక్కడ స్వామికి అటువంటి అభిషేకం చెయ్యవలసిన అవసరం లేదు, కేవలంగా ఆయనకు ఒక నమస్కారం చేస్తే చాలు, ఏ ఉపద్రవమైనా తొలగిస్తాడు. ఇంత పెద్ద పెద్ద క్రతువులు చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రసన్నమూర్తి అయి అనుగ్రహించగలిగిన క్షేత్రమని ఆనాడు భక్తులందరూ తెలుసుకున్నారు. అంత ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఘంటసాల క్షేత్రం. ఆ క్షేత్ర వైభవం స్కాంద పురాణంలో చెప్పబడితే దాన్ని తేట తెలుగులో అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా లోకానికి అందించారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఆ క్షేత్ర దర్శనము ఒక గొప్ప ఆర్తికి పరిహారంగా చెప్తారు. సాధారణంగా లోకంలో అందరూ ఏం కోరుకుంటారు, అష్టాదశ శక్తిపీఠాలు చూడాలండి,
అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలండి అని కోరుకుంటారు. 12 జ్యోతిర్లింగములు ఉన్నాయి కదా మనకి, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం, ఆ స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఆ ద్వాదశ జ్యోతిర్లింగములు, అష్టాదశ శక్తిపీఠములు, 18 శక్తిపీఠములు చూడాలని కోరుకుంటారు. ఏ కారణము చేతనైనా ఆరోగ్యము సహకరించకో, సంకల్పం చేసే సమయానికి వెళ్ళగలిగినటువంటి అవకాశము కొరవడియో, అది పూర్తి చెయ్యలేకపోతే అష్టాదశ శక్తి పీఠములను, ద్వాదశ జ్యోతిర్లింగములను వీడు దర్శనము చేశాడు అన్న ఫలితాన్ని పొందాలి అంటే ఘంటసాల క్షేత్రమునకు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే చాలు. వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనము, అష్టాదశ శక్తిపీఠ దర్శనము చేసినట్లే అని స్కాంద పురాణం చెప్పిన విశేషాన్నే చాలా తేట తెలుగులో, తేలిక భాషలో, ఆ దివిసీమ శతకంలో రామలింగేశ్వరరావు గారు మనకు అందరికీ కూడా అందించారు. ఆయన అంటారు, ద్వాదశ లింగ క్షేత్ర శ్రీదర్శన ఫలము నిచ్చు శివపురం ఇది. ఏకపీఠం మీద ఉన్నారు కదా మరి జలధీశ్వరుడు బాలపార్వతి, ఆ కారణం చేత శివుడు ఏ ఫలితాన్ని ఇస్తాట అక్కడికి వెళ్ళి దర్శనం చేస్తే, స్వామి ఇంకా ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా నేను ద్వాదశ జ్యోతిర్లింగాలను చూడగలనో చూడలేను, అష్టాదశ శక్తిపీఠములను చూడగలనో చూడలేను, కానీ నన్ను అనుగ్రహించి నా అశక్తత గమనించి నేను అష్టాదశ శక్తిపీఠములను, ద్వాదశ జ్యోతిర్లింగములను దర్శనము చేసిన ఫలితమును అనుగ్రహించు అని కైమోక్షి నమస్కరించిన వాడికి, ఆ దర్శనం చేసిన వాడికిట ద్వాదశ లింగ క్షేత్ర శ్రీదర్శన ఫలము నిచ్చు శివపురం ఇది, ద్వాదశ జ్యోతిర్లింగములను వీడు దర్శించిన వాడే అని శివుడు అనుగ్రహిస్తాట. అలాగే అష్టాదశ పీఠ దర్శనము చేసిన ఫలము ఇడ ఇచ్చు దివిసీమ. ఆ దివిసీమలో బాలపార్వతీదేవిట ఆవిడ వంక చూసి నమస్కరించి, అమ్మా నువ్వు నాకు శక్తినిచ్చి చేయిస్తే మంచిదే, ఒకవేళ నేను అలా చెయ్యలేకపోతే నీ దర్శనమే నాకు అష్టాదశ శక్తిపీఠ దర్శనమగుగాక అని నమస్కరిస్తే అష్టాదశ శక్తిపీఠములను దర్శనం చేసినటువంటి ఫలితాన్ని బాలపార్వతీదేవి అనుగ్రహిస్తుంది. ఇంత గొప్ప ఫలితాన్ని బాహ్యంలో కట్టబెట్టగలిగిన క్షేత్రం అలా ఉంటుందా అండి అని మీకు అనుమానం రావచ్చు. కానీ నేను మీకు ఒక విషయాన్ని మనవి చేస్తాను, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు మనమిన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వమే, మీరు మా దగ్గర పుచ్చుకున్నటువంటి అప్పులన్నిటినీ మాఫీ చేసేస్తున్నాం, మీరు కట్టేసినట్టే అంటోందా లేదా? మనమిన్నుకున్న ప్రభుత్వమే కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్న రుణాల్ని మాఫీ చెయ్యగలిగిన శక్తి పొంది ఉంటే సమస్త బ్రహ్మాండములను సృష్టించిన పరమేశ్వరుడు దర్శనం చెయ్యలేక ఆర్తి పొందిన వాడికి నా దగ్గరికి వచ్చి నమస్కరిస్తే నీకు చేసిన ఫలితాన్ని ఇస్తానన్నాడంటే నీకెందుకు అనుమానం, నీకెందుకు వితండవాదం ఉండాలి ఆ విషయంలో? అది ఈశ్వరుని యొక్క కరుణ యొక్క తీవ్ర హద్దు, దాన్ని ఎక్కడ నువ్వు లెక్క కడతావు? ఆయన కారుణ్యం అటువంటిది. ఒక్కొక్కడికి శరీరము రోగగ్రస్తము కావచ్చు, ఒక్కొక్కడు భిన్న భిన్న వాతావరణములను తట్టుకోలేకపోవచ్చు, ఒక్కొక్కడికి ఐశ్వర్యము లేకపోవచ్చు, ఒక్కొక్కడు ఇల్లు విడిచిపెట్టి అంతకాలం అన్ని దర్శనం చేసే అవకాశము లేనివాడు కావచ్చు, ఒక్కొక్కడు ఎన్నో చూసినా అందులో ఒకటి రెండు దర్శనము పూర్తి చేయలేకపోయిన వాడు కావచ్చు. అసలు ఇటు 18 అటు 12 చూడమా ఎక్కడవుతుంది అని అన్నా చూడాలన్న కోరిక ఉన్నవాడు ఉండొచ్చు. అలా అనిపించిన నాడు ఒక్కసారి నా దేవాలయంలోకి ప్రవేశించి నమస్కరిస్తే చాలు, నీకు నేను ఆ ఫలితం ఇచ్చేస్తానని అభయం ఇచ్చినటువంటి క్షేత్రం ఘంటసాల క్షేత్రం, పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. అంతేకాదు, నాకు ఆ శతకం చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే, సముద్రంలో కెరటములు ఉంటాయి, కెరటముల నుండి ఘోష వస్తుంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, రాత్రివేళ సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ సముద్ర ఘోష ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద కేకలు పెట్టి ఎవరినో పిలుస్తున్నారనుకోండి రాత్రివేళ, ఆ పిలవడంలో ఒక ప్రేమ ఉంటుంది, ఒక ఆర్తి ఉంటుంది. ఎవరో పాపం అంత బాగా దృష్టి లేని వ్యక్తి మంచు పడుతూ లేదా వాన పడుతోంది, కళ్ళజోడు మీద వర్షపు చినుకులు పడ్డాయి కనపట్టలేదు దారి అనుకుని
తుమ్మముళ్ళు పెరిగిపోయినటువంటి పెద్ద పెద్ద నాగుపావులు త్రాసుపావులు ఉన్నటువంటి డొంకలోకి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, డొంకలోకి వెళ్ళిపోతున్నాడు, అందులో వర్షం పడుతోంది, ఏ ప్రమాదానికి గురైపోతాడో అని ప్రేమ కలిగిన వ్యక్తి ఓ మేడ మించి చూశాడు అనుకోండి, తన కంఠం సరిపోదని ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి పెద్ద పెద్ద కేకలేస్తాడు, పులికేకలు పెట్టాడంటారు. ఎందుకు? వార్తి. అయ్యో, ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ దారి తప్పిపోతాడో అని. అలాగట పులికేకలు పెట్టు సముద్ర కెరటములు, ఆ సముద్రంలో ఉన్నటువంటి కెరటాలట పులికేకలు పెడుతున్నాయట. దీనికి అంటే ఆ జీవన పథములకు, ఆ జీవన నౌకలకు పథమును చూపం. నిజానికి ఆ కెరటముల అరుపులను దర్శించడం కవి యొక్క ప్రజ్ఞ. అవి ఎందుకు అరుస్తున్నాయంటేట, ఇక్కడ ఘంటసాల క్షేత్రం ఉంది, ఇక్కడ నువ్వు ఏ వ్యాపారానికి వచ్చావో వ్యాపారం ఫలించేటట్టుగా చెయ్యగలిగిన స్వామి ఉన్నాడు, ఎటో పోతే నీకు ఫలితం ఎక్కడొస్తుందిరా, ఓడను ఇటు తిప్పుకో, ఓసారి లంగరు వేయి, వచ్చి ఒక్క నమస్కారం చేయి, నీ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడెక్కడి నుంచి బయలుదేరి ఈ సముద్రంలో వచ్చావు, నీ ప్రయోజనం పూర్తవడానికి ఇక్కడికి రా, మార్గం తప్పిపోకు, ఇదిగో ఇది ఓడరేవు, ఇక్కడ నిలబడు అని చెప్పి పులికేకలు పెట్టి పిలుస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది ఆ సముద్ర కెరటముల యొక్క ఘోష. ఆ ఘోష భయం కలిగించేటట్టుగా ఉందని కూడా రాయొచ్చు. కానీ కవి సహృదయం ఆ సముద్ర కెరటముల యొక్క ఘోషయందు ఆయనకి పులికేకలు వినపడ్డాయి. దేనికిట? ఎక్కడ జీవన నౌకలకు పథము చూపం, అది సముద్రంలో వెళ్ళిపోతున్నటువంటి జీవన నౌకలు, అవి కదిలి వెడుతున్నాయి కదూ, అందులో జీవితాధారమైన వ్యాపారం కొరకు వెడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దారి చూపించడానికి వెడుతున్నాయిట. అది జలదీశ్వర లింగ ప్రభ ఇలా దీపస్తంభంపై ఇట దివిసీమా. జలధీశ్వర లింగ ప్రభ, ఎంత అద్భుతమైన మాట అండి. నీటికి ప్రభేది, నీటికి నిప్పుకి విరుద్ధం కదా, కానీ జలధీశ్వరుడు అనబడేటటువంటి ఈ లింగము నుండి వస్తున్నటువంటి కాంతులుట మనం లైట్ హౌస్ అంటామే, లైట్ హౌస్గా నిలబడ్డాయిట. మీకు బాగా తెలుస్తుంది విశాఖపట్నం వాళ్ళకి, ఆ డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద రాత్రి వేళ అలా తిరుగుతూనే ఉంటుంది ఆ దీపం, దీపస్తంభం అంటారు. ఆ దీపస్తంభం ఎందుకు అంటే ఓడలు దారి తప్పిపోకుండా ఇక్కడ నౌకాపట్టణం ఉంది, మీరందరూ రండి, ఇక్కడికి చేరండి, మీరు సురక్షితంగా ఉంటారు, తుఫాను వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేదు, మీరు ఇక్కడ లంగరు వేసి విశ్రాంతి తీసుకోవచ్చు, ఒకవేళ మీరు వ్యాపారానికి వచ్చిన వారైతే ఇక్కడ వ్యాపారం పూర్తి చేయొచ్చు, మీరు గమ్యం చేరిపోయారు అని చెప్పడానికి పెద్ద కాంతిని ఇలా ఆకాశంలో విసురుతూ వచ్చేసావు వచ్చేసావు రా రా అని పిలుస్తున్నట్టుగా అవతలవాడికి ఊరట కల్పిస్తూ దీపస్తంభాన్ని నిలబడుతుంది. ఆ లైట్ హౌస్ని చూడగానే మనకైతే రోజూ చూస్తున్నదే కాబట్టి పెద్ద అనిపించదేమో, కానీ నెలలు నెలల పాటు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎప్పుడెప్పుడు ఆ నౌకా కేంద్రాన్ని చేరుకుంటావా అని ఓడలలో అనంతమైనటువంటి ఆ జలధిలో ప్రయాణం చేసేటటువంటి నౌకా సిబ్బందికి వాళ్ళకొక్కసారి ఆ దీపస్తంభం ఆకాశంలో కనపడగానే హమ్మయ్యా రేవు పట్టణం చీరిపోయామని వాళ్ళకి ఎంత సంతోషం కలుగుతుందో. ఒకవేళ ఆ ఊళ్ళో వాళ్ళ కుటుంబం ఉంటే దిగి వెళ్ళి భార్యాబిడ్డల్ని కలుసుకుంటామని ఎంత ఆనందపడిపోతారో. వాళ్ళ ప్రయాణానికి గమ్యస్థానం జలధీశ్వర లింగప్రభ దీపస్తంభం వై నిలచనిట దివిసీమా. ఓ దివసీ దివిసీమా, నౌకాపట్టణంలో కొండ మీద ఎక్కడో ఉంటుంది లైట్ హౌస్, కానీ ఇక్కడ లైట్ హౌస్ జలధీశ్వర లింగంగా ఇక్కడ ఉంది, ఇదే పెద్ద లైట్ హౌస్. కవి యొక్క భావన చాతుర్యం, భావనలో ఉన్నటువంటి పవిత్రత. స్వామిని జ్యోతిర్లింగం అని పిలుస్తూ ఉంటాం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శన ఫలము నిడు శివపురం ఇది అన్నారు కదూ. జ్యోతిర్లింగము అంటే అక్కడ దీపం ఏమైనా వెలుగుతూ ఉంటుందా? మల్లికార్జున లింగం జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు లింగానికి బదులుగా దీపం ఏమైనా కనపడిందా? మరి ఎలా జ్యోతిర్లింగం అంటారు? జ్యోతిర్లింగం అంటే ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై అస్తో కప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం
బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిజి శచికళాశ్చండ కోదండహస్తాహ త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాస్త్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం అని కదూ. ఆ పాతాళ నభస్తలంతభవన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు మంతామృతై. పాతాళం కన్నా కిందకి, అంతరిక్షం కన్నా పై వరకు ఆయన శివలింగ స్వరూపంగా ఆవిర్భవించాడు. అది జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అంటే దీపము యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది? చీకటిలో ఎక్కువ ఉంటుంది. అందున అర్ధరాత్రి మరీ చీకటి. ఇప్పుడు వచ్చేటటువంటి మహాశివరాత్రి కటిక చీకటి. ఎందుకని? మాఘమాసం. మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అర్ధరాత్రికి పరివ్యాప్తమైనటువంటి చతుర్దశి తిథి కలిగినటువంటి మహాశివరాత్రి ఏది ఉన్నదో ఆ కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ లింగం ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి లింగము యొక్క కాంతి ఇక్కడ గోచరమవుతుంది. ఆ కాంతిలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత యథార్థమైన నేను ఏది తెలుస్తుంది. తెలిసిన తరువాత అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదుగుతాడు. ఆ జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి జ్యోతి ఏదో అది జ్యోతిర్లింగము. అంతేకాని బయట వెలుగుతున్న దీపం కాదు. ఆ ఒక్క పద్యానికే రెండు అర్థాలు. బాహ్యంలో సముద్రంలో విడుతున్నటువంటి నౌకలకు ఆ లింగము దీపస్తంభము. ఎందుకనంటే వ్యాపార ప్రయోజనమును ఐశ్వర్యమును చేకూర్చగలిగినది. రేవు పట్టణానికి చేరుకున్నామని నౌకా సిబ్బందికంతటికీ కూడా ఒక గొప్ప ఉపశాంతిని కల్పించగలిగినది. ఆంతరమునందు మనం అందరం సంసారం అనేటటువంటి సాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్న వాళ్ళం. మీ వంటి పుణ్యాత్మల గురించి నేను అనను, కానీ నా బోటిగాడు సంసార తరణము చెయ్యలేక కొట్టుమిట్టాడుతున్నవాడు. సాధారణంగా మనం సాగరం అన్నప్పుడు సంసార సాగరం అంటాం. అటువంటి సంసార సాగర తరణము దేన్ని ఆశ్రయించి చేస్తాం? ఒక నౌకను ఆశ్రయించి చేస్తాం. ఆ నౌకను ఆశ్రయించి చేసినప్పుడు అదే భగవంతుని యొక్క నామము. అది నామమనండి, రూపమనండి, లేదా ఒక కీర్తన అనండి, పూజ అనండి, మీరు భగవత్ సంబంధంగా చేసినటువంటి ఆరాధన ఉపకరణమైతే దాని యొక్క ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు పరమేశ్వరుడు. నువ్వు చేరవలసిన స్థానానికి చేరిపోయావు, నువ్వు ఇంక బెంగ పెట్టుకోకు అని జ్యోతిర్లింగమై తన వెలుగులు చూపించి తన యందు ఐక్యము చేసుకోగలిగినటువంటి శివలింగమిచ్చట ఉన్నది. సమస్త జగత్తుని తన యందు లయం చేసుకోగలదు. జ్ఞానమిచ్చి మోక్షమునిచ్చి విడుదలనివ్వగలదు. ప్రయాణం చేసి 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 ఒడ్డుకొచ్చేస్తాడు. అలా జన్మ మృత్యువు అనబడేటటువంటి సంసార భ్రమణ పరితాపోప శమనమును ఇవ్వగలిగినటువంటి క్షేత్రము, అటువంటి లింగము ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి అంత గొప్ప క్షేత్రమై ఆ జలధీశ్వర లింగము, ఆ ఘంటసాల క్షేత్రము దివిసీమయందు విరాజిల్లుతోంది. ఇంత శక్తివంతమైనటువంటి క్షేత్రం. పరమాద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేస్తే ఆదిశంకర భగవత్పాదులు ప్రయత్నపూర్వకంగా కొన్ని కొన్ని గ్రామములను వెతుక్కుంటూ వెళ్ళారు. తెలంగాణలో ఉన్నటువంటి మంధనీని శంకర భగవత్పాదులు కోరి కోరి ఎలా దర్శనం చేశారో అలాగే మనకి దివిసీమలో ఆ ఘంటసాల క్షేత్రాన్ని వారు ప్రత్యేకంగా దర్శనం చేసి పూజించి వెళ్ళినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. ఒకే దేవాలయంలో మీకు ఐదు రకములైనటువంటి భూతములు అంటే పంచభూత సంబంధమైనటువంటి మూర్తులు ఆ ముఖమంటపంలో ప్రకాశిస్తుంటాయి. కాంచీపురానికి సంబంధించినటువంటి పృథ్వీలింగం, జంబుకేశ్వరానికి సంబంధించిన జలలింగం, అరుణాచలానికి సంబంధించిన అగ్నిలింగం, శ్రీకాళహస్తికి సంబంధించిన వాయులింగం, చిదంబరంలో ఉండేటటువంటి ఆకాశలింగం, నటరాజమూర్తి, ఈ ఐదు లింగములు కూడా మీరు అక్కడికి వెళ్ళి నిలబడితే ఎదురుగుండా మీరు ఆ క్షేత్రములలో నిలబడినటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ముఖమంటపంలో మీకు ఆ క్షేత్రములు దర్శనాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం పరమాద్భుతమైనటువంటి దేవాలయం. మోపిదేవి క్షేత్రంలో ఎంత పెద్ద పుట్ట ఉంటుందో అంత పెద్ద పుట్ట, అంత పెద్ద సుబ్రహ్మణ్యుని యొక్క మూర్తి.
అక్కడ ఎందరో సంతానమును అపేక్షించినటువంటి వారు, జ్ఞానమును అపేక్షించినటువంటి వారు, చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఉన్నవారు వెళ్ళి దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆశ్చర్యం ఏమంటే చూడండి, పెద్ద ఆయన తన భార్యతో కలిసి కూర్చున్న క్షేత్రం, అక్కడికి మనం ఒక్కళ్ళం వెడితే ఏమయ్యా నువ్వు మీ ఆవిడ్ని తీసుకురాకుండా వచ్చావే అంటాడేమో. అంత పెద్ద ఆయన అంత ప్రశాంతంగా భార్యతో కూర్చుంటే ఆయన్ని చూడ్డానికి యజమాని బయలుదేరుతున్నాడు అనుకోండి, ఇల్లాలు ఏమంటుంది? ఏమండి నేను వస్తాను, ఇద్దరూ చక్కగా ఒక్క పీఠం మీద కూర్చున్నారట, ఇద్దరం వెళ్ళి చూసొద్దామండి, ఇద్దరం కలిసి నమస్కారం చేద్దామండి అంటుందా అందా? అలా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకపీఠం మీద వెలిసిన క్షేత్రం కాబట్టే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ నవగ్రహాలు కూడా భార్యలతో కలిసి వచ్చారు. అక్కడ ఉన్న నవగ్రహ దేవాలయానికి విచిత్రం ఏమిటంటే, సాధారణంగా మీరు ఎక్కడైనా నవగ్రహాల ఆలయం చూస్తే గ్రహములు ఒక్కటే ఉంటాయి, ఆ ఒక్క దేవాలయంలో గ్రహములు భార్యలతో కలిసి ఉంటారు. అందుకే నవగ్రహములు భార్యలతో అవనికి ఏతించినట్టి ఆలయం ఇదియే. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల వారు చాలా తేలిక పద్యంలో అందించినటువంటి విషయం, నవగ్రహములు భార్యలతో కూడా వచ్చి నిలబడినటువంటి క్షేత్రం ఏమైనా ఉంటే ఇది ఒక్కటే. ప్రతిష్ట చేశారనుకోండి ఆయన అక్కడే కదా ఉంటాడు, మిగిలిన చోట్ల గ్రహాన్ని ప్రతిష్ట చేశారనుకోండి అక్కడ లేరిని కాదు, పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. కానీ ఇద్దరు ఒక పీఠం మీద ఉన్నారనుకోండి, ఏమండి పెద్దవాళ్ళు ఇద్దరు దంపతులు అలా కూర్చుంటే మనం కూడా దంపతులుగా అక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఏమో. నవగ్రహాలు భార్యలతో వచ్చారు, మీకు ఎక్కడ కనపడదు అలాగా. మీరు ఒక్క ఘంటసాల దేవాలయానికి వెడితే నవగ్రహాలు భార్యలతో కలిసి కనపడతారు నవగ్రహ క్షేత్రంలో. అందుకే నవగ్రహములు భార్యలతో అవనికి ఏతించినట్టి ఆలయం ఇదియే. భూమి వెలుగు ఆలు మగలు ఎవరైనను పూజ చేయ ఇట దివిసీమ. ఈ క్షేత్రంలో ఆలుమొగలు ఏ కామితములను నోరు విప్పి అడగవలసిన అవసరం లేదు. అక్కడికి విడితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ అలా ఏకపీఠం మీద కూర్చుంటే కరుణామూర్తులైనటువంటి వాళ్ళు ఇక మనం ఏమడగాలి, అయ్యో ఇంత ప్రయాసపడొచ్చాడే అని మన మనసు గ్రహించి మన ఆర్తిని తీర్చరా? విశేషించి ఏదైనా గ్రహదోషం ఉందనుకోండి, భార్యాసహితుడైనటువంటి గ్రహం మరింత కారుణ్యంతో ఉంటాడు కాబట్టి గ్రహశాంతులు పొందడానికి వీలైనటువంటి క్షేత్రం, సుబ్రహ్మణ్యపరంగా అంత అద్భుతమైనటువంటి క్షేత్రం, నైరుతిలో పరమాద్భుతమైనటువంటి విఘ్నేశ్వరుడు కొలువైనటువంటి క్షేత్రం, ఇన్ని ప్రత్యేకతలతో భాషించేటటువంటి క్షేత్రం ఘంటసాల క్షేత్రం, దివిసీమయందు ఎక్కడా లేనటువంటి రీతిలో ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రము ప్రకాశిస్తే స్కాంద పురాణం దాన్ని ఎంతో గొప్పగా కీర్తించింది. అంత గొప్పగా కీర్తింపబడిన క్షేత్రాన్ని మళ్ళీ అంత తేట తేట తెలుగు మాటలతో ఆ క్షేత్ర వైభవాన్ని లోకానికి అందించి తాను ఆ గడ్డ మీద పుట్టినందుకు తన సంతోషాన్ని అభివ్యక్తం చేశారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఇంత గొప్ప క్షేత్రంలో ఆ పరమేశ్వరుణ్ణి వంశపారంపర్యంగా అర్చన చేసింది. మూడు శివాలయాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు భోగేశ్వరుడు అన్న శివాలయం కాలగతిలో అంతర్ధానమైపోయింది. రెండు శివాలయాలు ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పటికీ మనం ఆ ఊళ్ళోకి వెడుతున్నప్పుడు చటుక్కున చూస్తే ఎడం వైపు పెద్ద శివాలయం కనపడుతుంది. మనం ఆ గుడికి వెళ్ళడానికి తిరుగుతుంటే వాళ్లే ప్రేమతో అడుగుతారు, ఏకపీఠం మీద ఉన్న పార్వతీ పరమేశ్వరుల్ని చూడ్డానికి వచ్చారా అని అడుగుతారు. అవును అంటే ఇటు కాదు ఇంకొంచెం ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరగండి అంటారు. కొంచెం ముందుకు వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే జలధీశ్వరాలయం వస్తుంది. ఆయనని వంశపారంపర్యంగా అర్చన చేసి కలిమో లేమో ఆయన అర్చన కన్నా మాకేం కావాలి అని సేవించే ఒక కుటుంబం వారు సేవించగా సేవించగా అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొంది ఆయన శరీరం విడిచిపెట్టి దగ్గర దగ్గరగా 30 సంవత్సరములు దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడైనా ఆయన కంఠం వినపడింది అంటే కొన్ని తరాల వాళ్ళు కూడా కంఠం విని శాంతి పొందేటటువంటి గానగంధర్వుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టింది. ఆ క్షేత్ర అర్చకుల కుటుంబంలోనే పుట్టారు.
చిన్నతనంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏ ఇంట్లో పెరిగారో, ఎక్కడ ఆడుకున్నారో, ఎక్కడ నృత్యం చేసేవారో, వాళ్ళ తండ్రి గారు నారాయణ తీర్థుల తరంగాలు పాడుతుంటే చిన్ని ఘంటసాల గారు ఎక్కడ నృత్యం చేశారో ఆ ఇల్లు చూడాలి అంటే ఆ క్షేత్రానికి వెళ్ళాలి. ఘంటసాల జలధీశ్వరాలయం గోడని చేర్చే ఆయన చిన్నతనంలో ఆడుకున్న ఇల్లు ఉంది. నేను ఆ జలధీశ్వరాలయానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఓసారి ఆ ఇంట్లోకి వెళ్ళి, ఇది మహానుభావుడు తిరుగాడిన నేల కదా, ఆయన తిరిగిన ఇల్లు కదా అని ఓసారి ఆ అరుగుల మీద తిరిగి పరమానంద పడిపోయి తిరిగి వచ్చాను. విచిత్రం ఏమిటంటే ఘంటసాల గారు ఎంతో లబ్ధ ప్రతిష్ఠుడైన తరువాత ఆ క్షేత్రంలో కచేరీ చేయడానికి వెళ్ళారు. వారు ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మా ఊరి వారు ఇవాళ ఇంత కీర్తి ప్రతిష్టలను పొందారని గజారోహణం చేయించి ఆ క్షేత్రంలో గండపిండేరం వేయించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శిలా ప్రతిమని ఆ దేవాలయంలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దేవాలయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆయన పేరు మీదుగా ఒక వేదికని ఏర్పాటు చేశారు. వారి కుటుంబ సభ్యులు వస్తుంటారా అని అడిగాను నేను. వారి భార్య గారు సావిత్రమ్మ గారు, మహాతల్లి నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలు, నిజంగా దంపతులు జలధీశ్వర స్వామిని సేవించినటువంటి ఫలితమో ఏమో, ఘంటసాల గారు అన్ని కష్టాలు పడ్డారు అంటే తట్టుకోవడానికి నిజంగా అటువంటి భార్యారత్నం. ఆ సావిత్రీదేవి గారు భర్తకి అందించిన తోడ్పాటు చదువుతుంటే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది. ఎక్కడో చెన్నైలో పానగల్ పార్క్కి వెళ్ళి పడుకోవడానికి ఉండడానికి ఇల్లు లేకపోతే పానగల్ పార్కులో కొత్తగా పెళ్ళైన దంపతులు ఒక సిమెంటు బల్ల మీద ఆవిడ పడుకుంటే ఒక సిమెంటు బల్ల మీద ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పడుకునేవారు. అన్ని కష్టాలు పడినా మహాతల్లి ఆయన పట్టుకున్న చెయ్యి వదలల, విమర్శించల, నేనున్నాను అని ఆయనతో కలిసి ప్రస్థానం చేశారు. నేను చెన్నై ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పూర్వం ఆవిడ సభకి వస్తే ఆవిడ్ని చూసి నేను ఎంత ఆనందపడిపోతుండేవాడినో. అంత అనుకూల దాంపత్యం ఇచ్చి ఆయన జీవితంలో అంత ఎత్తుకు ఎదిగి ఎన్ని ఉద్ధాన పతనములను చూసినా, ఎన్ని కష్టాలు పడ్డా ఊంచుకుని నిలబడడానికి అటువంటి భార్యారత్నాన్ని బహుశః వాళ్ళ వంశం వాళ్ళు చేసినటువంటి అర్చన వలన జలధీశ్వరుడు అనుగ్రహించి ఉంటాడు. ఇప్పటికీ వారి వంశం వారు, వారి బిడ్డలు వస్తూ ఉంటారండి, వచ్చి స్వామికి సేవ చేసి వెడుతూ ఉంటారు అని చెప్పారు. అంత గొప్ప క్షేత్రం జలధీశ్వరాలయం. నేను ఏదో ఒక్క క్షేత్రం గురించే మనవి చేస్తే 3 రోజులలో దివిసీమ వైభవము అన్న విషయం మీద ఓ మిగిలిన ఇతర విషయముల గురించి ఎక్కడ ప్రస్తావన చేయగలను. అందుకని ఇక్కడితో నేను జలధీశ్వరాలయం గురించి పూర్తిగా చెప్పినట్లుగానే భావన చెయ్యవలసినదిగా ప్రార్థన చేస్తూ, 1, కొత్తపల్లి కొబ్బరి అని మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక మామిడి పండు వస్తుంది. ఆ మామిడి పండు తెచ్చి ఇంట్లో ఏ గదిలో పెట్టినా ఏ ఇంకో గదిలోకైనా ఆ వాసన వచ్చి మిమ్మల్ని ఆకర్షించేస్తుంది. ముడతలు పడిపోయిన 96 సంవత్సరాల వయసున్న అమ్మ ఒళ్ళు ఎలా ఉంటుందో పండిపోయిన కొత్తపల్లి మామిడి పండు, కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తొక్క అలా ఉంటుంది. అంత రుచి. నేను ఇంత చెప్పడం కన్నా మీకు ఒక్క పండు ఇచ్చేస్తే ఎంత తేలిక. నేను ఘంటసాల క్షేత్రం గురించి ఇంత కష్టపడి చెప్పడం కన్నా మీరు ఒక్కసారి వెళ్ళొచ్చేస్తే ఎంత తేలిక. దానికి ఏమైనా కష్టమా? విమానం ఎక్కాలా? హెలికాప్టర్ ఎక్కాలా? ప్రతికూలమైన వాతావరణమా? పాస్పోర్ట్ ఉండాలా? పక్కనున్న జిల్లాలో ఉన్న క్షేత్రం, ఒకసారి కృష్ణానది స్నానం చేసి ఘంటసాల వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకొచ్చి పరమానంద పడిపోయి మళ్ళీ వచ్చి ఇదే వేదిక మీద కూర్చుని మిగిలినటువంటి భక్తులందరితో మీరు వెళ్ళి చూసొచ్చామో, మొన్న ఆయన చెప్పింది ఏం అబద్ధం కాదు, అద్భుతంగా ఉందని మాట్లాడచ్చు. మన క్షేత్రాలు, మన గడ్డ వైభవం, పరమేశ్వరుడు ఎంత ఉదారుడై అక్కడ విలిశాడు అనడానికి తార్కాణమైనటువంటి క్షేత్రములలో ఒకటి జలధీశ్వరాలయం. అలాగే దివిసీమ యందు పరమ ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం శ్రీకాకుళ క్షేత్రం. శ్రీకాకుళ క్షేత్రము గురించి తెలియనటువంటి వారు ఉండరు. శ్రీకాకుళ అంధ్రదేవా అంటారు. అక్కడ విరాజమానుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపానికి ఆంధ్ర మహావిష్ణువు అని పేరు. బహుశః జిల్లాలకి నదుల పేర్లు ఉండడం, భగవంతుడికి భాష పేరుండడం ఎక్కడ కనపడదు. కానీ ఒక్క శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి మాత్రం ఆంధ్ర మహావిష్ణువు అని పేరు.
చాలా విచిత్రం కదూ. భాష పేరు మీద విష్ణు వైష్ణవ క్షేత్రం ఉండడం, అది ఒక్క విష్ణువుకి అనుకుంటున్నారేమో. ప్రకాశం జిల్లాలో పొదిలి పక్కన ఒక కూచిపూడి ఉంది. ఆ కూచిపూడి పక్కన ఉన్నటువంటి కొండ మీద ఆంధ్రరామేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు. శివుడు ఆంధ్రరామేశ్వరుడు ప్రకాశం జిల్లా పొదిలి దగ్గరే. ఆంధ్ర మహావిష్ణువు దివిసీమలో ఉన్నటువంటి శ్రీకాకుళమునందు విరాజమానుడై ఉన్నాడు. మహానుభావుడి యొక్క సౌందర్యం ఆ అద్భుతం అనుభవించి తీరాలి. భాగవతంలో పోతనగారంటారే, ఆ అర్ధరాత్రి వేళ శ్రావణ బహుళాష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అసలు ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క క్షేత్రంలో నిలబడి ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. చతుర్భుజుడై ఒక చేతిలో శంఖాన్ని ఒక చేతిలో చక్రాన్ని పట్టుకుంటాడు. సాధారణంగా కుడి చేతిలో చక్రాన్ని ఎడం చేతిలో శంఖాన్ని పట్టుకుంటారు. ఒక్క భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి మాత్రం దానికి వ్యతిరేకంగా పట్టుకుంటాడు. అందుకే వామాంకస్థిత జానకీ పెరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుజుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు శంకర భగవత్పాదులు. శ్రీకాకుళాంధ్రదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా కుడి చేతిలో శంఖాన్ని పట్టుకుంటారు, ఎడం చేతిలో చక్రాన్ని పట్టుకుంటారు. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి చెయ్యి ఒక గదని పట్టుకుని ఉంటుంది, కుడి చెయ్యి అభయహస్తం ఇస్తుంది, పద్మాన్ని పట్టుకోరు. సాధారణంగా శంఖ చక్ర గదా పద్మములతో కదూ ఉంటాడు, కానీ అక్కడ పద్మానికి బదులు నాలుగవ చెవి అభయహస్తం ఇస్తూ ఉంటుంది. మీకేమీ పర్వాలేదు, నేనున్నాను, మీరు బెంగ పెట్టుకోకండి అని అభయం ఇవ్వడానికి నాలుగవ చేతిని అభయహస్తంగా చూపిస్తూ ఉంటాడు. ఆ శ్రీకాకుళాంధ్ర మహానుభావుడు వెలిసినటువంటి క్షేత్రమున్నదే, అది సమస్త పాపములను పరిహరించగలిగినటువంటి క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. ఒకప్పుడు కృష్ణానది ప్రవాహమునందు శిథిలమైపోతుంటే ఆ దేవాలయాన్ని దేవరకొండ ప్రభువులు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఒడ్డున పునఃప్రతిష్ఠ చేశారు. చాలా చాలా గొప్ప దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, పెదకళ్ళేపల్లి దేవస్థానం వారు దాన్ని ఆర్థిక పరిపుష్టిని చేకూర్చి బహు సుందరంగా తీర్చిదిద్దారు. ఆ శ్రీకాకుళ క్షేత్రం రావడానికి కారణం కూడా చెప్తారు. ఒకనకొకప్పుడు కలియుగంలో ఈ ప్రజలందరూ పడుతున్నటువంటి బాధ, కలి పాపమునందు ప్రజలను ప్రచోదనం చేస్తున్నటువంటి తీరు చూసి ఖిన్నుడై చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. చేస్తే విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. ప్రజల యొక్క పాపములను పోగొట్టడానికి కేవలము దర్శన మాత్రము చేత సద్బుద్ధినిచ్చి పాప పరిహారం చెయ్యడానికి వాళ్లలో పశ్చాత్తాపం కలగడానికి ఇక్కడ నువ్వు విరాజమానుడవై స్థిరంగా వెలిసి ఉండాలి. కానీ నీవు వెలిసిన ప్రాంతంలో నీ పేరులో నా పేరు కలిసిపోయి ఉండాలని బ్రహ్మగారు వరమడిగారు. అందుచేత అది కాకుళమైంది. కాకుళము అంటే క అంటే బ్రహ్మగారు, కులము అంటే స్థానము, నివాస స్థానము, కాకులేశ్వరుడు అంటుంటారు ఇప్పటికే. అందుకే ఆ ప్రాంతం వారు మాట్లాడినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళాంధ్రదేవుడు శ్రీకాకుళ క్షేత్రమునందు ఉన్నటువంటి దైవము అని కాకుండా కాకులేశ్వరుడు అంటుంటారు. కాకులేశ్వరుడు మంగళప్రదముగా ముందు శ్రీకారము చేరి శ్రీకాకులేశ్వరుడు లా లా అయి శ్రీకాకుళేశ్వరుడిగా మారాడు. ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కేవలము దర్శన మాత్రము చేత ఎంత వైభవాన్ని ఇస్తాడో స్కంద పురాణం వర్ణించింది. దాన్ని తేట తెలుగులో ఆ క్షేత్రం యొక్క వైభవాన్నంతటినీ కూడా ఆ స్వామి దర్శనము వలన కలిగేటటువంటి ఫలితాన్ని మనకి బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు అందించారు. అక్కడ శ్రీ కవనము యశము శాంతి ప్రేమయు జయమున్ రాజ్యప్రాప్తి దానితో పాటుగా వీటన్నింటినీ అక్కడ రాజ్యప్రాప్తియునిచ్చును
దానితో పాటుగా శ్రీ యశము, శ్రీ కవనము, యశము, శాంతి, ప్రేమయు విజయము, ప్రేమయు విజయం, ప్రేమయు జయమున్, శ్రీకాకుళ మహిమ చేయనిచ్చును, లోకమునను ఎవరికైన దివిసీమా. వాళ్ళు వీళ్ళు అనేటటువంటి భేదభావం లేకుండా లోకంలో ఎవరైనా సరే ఆయనని ఆశ్రయిస్తే, ఆయనని ఒక్కసారి దర్శనం చేస్తే పశ్చాత్తాపంతో, అయ్యా ఈ పాప జీవనం నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఏవో ప్రయోజనాల్ని ఆశించి చెయ్యకూడని పనులు అని తెలిసున్నా చేస్తున్నాను. పాపములు చేయడం నీ దగ్గరికి రావడం పాపములను పరిహరించమని అడగడం కాదు, అసలు నేను ఈ పాపములు ఎందుకు చెయ్యాలనేటటువంటి ప్రశ్న నా మనసులో కలిగేటట్టు చేసి, చేసిన పాపములకు పశ్చాత్తాపమును కలిగించి ఇక పైన పాపములను ఆచరించకుండా నా మనసులో మార్పుని కలుగ చెయ్యి అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడికి ఆయన రాజ్య పదవిని చేకూర్చును. ఆంధ్ర మహావిష్ణువుని సేవిస్తేట రాజ్య పదవి చేకూరుతుందిట. ఎందుకు ఆయన ఆంధ్ర మహావిష్ణువు అని పిలువబడ్డాడు అంటే, దానికి స్థల పురాణంలో ఒక విశేషం చెప్తారు. అక్కడ అనేకమైనటువంటి జాతులు ప్రబలి లోకమును బాధ పెట్టాయి. అందులో రాక్షస జాతి ఒకటి. దాని వలన బాధపడుతున్నటువంటి ఋషులు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే, నేను ఈ భూమిని పరిపాలిస్తున్నటువంటి శాతవాహనుల వంశంలోనే సుచంద్రుడన్న రాజు యొక్క రూపంలో వస్తాను, ఎందుకని అంటే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకుండా పృథివీపతి కాలేడు కదా, సుచంద్రుడిగా వస్తానని సుచంద్రుడిగా వచ్చి నిశుంభుడన్న రాక్షస సంహారం చేసి ఆయనే ఆంధ్ర మహావిష్ణువు అన్న పేరుతో శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించి రామరాజ్యం ఎలా ప్రకాశించిందో అలా ప్రకాశింపచేసి ప్రజలను సుఖపెట్టి ఆయనే విష్ణుస్వరూపంగా దేవాలయంలో విలిచి ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం. విష్ణువే శాతవాహనుల యందు రాజుగా ఆవిర్భవించాడు అని, రామచంద్రమూర్తిగా వచ్చి ఎలా రాజ్య పరిపాలన చేశాడో అలా సుచంద్రుడన్న పేరుతో వచ్చి రాజ్య పరిపాలన చేసి ఆంధ్ర మహావిష్ణువు అయ్యాడు అని. ఆ క్షేత్రము యొక్క వైభవం ఏమి అంటే, కేవలము దర్శనము చేసినంత మాత్రము చేత శ్రీ, శ్రీ అంటే కేవలము డబ్బు అని అనుకోకండి, తృప్తి అన్నిటినీ మించినటువంటి ఐశ్వర్యం. ఎంత ఉంటే తృప్తి? ఒక్కొక్కడు తల కింద చేయి పెట్టుకు పడుకుని ఇంతకన్నా నాకేం కావాలంటాడు. అయ్యా మీకేం కావాలని అడిగారు అనుకోండి, నాకేం లేదని అడగనండి, నాకేం ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకర భగవత్పాదులు. గోచి పెట్టుకున్నవాడు తృప్తితో ఉంటే వాణ్ణి మించిన ఐశ్వర్యవంతుడు లేడు. తృప్తి అన్నిటికన్నా ప్రధానం. తృప్తి లేదనుకోండి, వాడికి మీరు ఎంత పట్టుకొచ్చి ఇవ్వండి, సప్తద్వీపములనైన చక్కంబడునే, ఏడు ద్వీపములను వాడికి ఇచ్చేసినా సరే, అయా మీరు పెట్టుకున్న గోచి నాకు ఇచ్చేస్తే బాగుంటుందన్న వాడికి తృప్తి ఎక్కడుంటుంది? తృప్తి మనిషి ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాలి. అన్నిటినీ మించి గొప్ప తృప్తి ఏది అంటే, మంచి ఆలోచన రావడం, ఆ మంచి ఆలోచనని అమలు చేయగలిగినటువంటి సమర్థతని పొందడం. అందుకే వేదం లక్ష్మీస్వరూపాన్ని చెప్తే మొదటి లక్ష్మిగా ఎవరిని చెప్పింది అంటే, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని ఆరు రూపములుగా లక్ష్మి నన్ను అనుగ్రహించుగాక. అందులో మొదటి లక్ష్మిని ఎవరిని చెప్పారు అంటే సిద్ధలక్ష్మి. నేను ఒక కార్యాన్ని తలపెడితే అది మంచి కార్యమై ఉండాలి, 10 మందికి ప్రయోజనం చేకూర్చేదై ఉండాలి, అటువంటి మంచి ఆలోచన రావాలి. ఆ మంచి ఆలోచన నేను కార్యరూపంలో చెయ్యగలిగినటువంటి సమర్థత నా యందు ప్రకాశించాలి. ఆ కార్యం జరగడానికి వీలుగా నాకు ప్రకృతి సహకరించాలి. అది పూర్తయిపోయిన తర్వాత, అమ్మయ్యా నేను ఒక మంచి పని చెయ్యగలిగాను అని అంటే అది సిద్ధి పొందింది. అమ్మయ్యా కార్యం సిద్ధించిందండి అంటాడు. ఆ కార్యమును సిద్ధించింది అన్న తృప్తిని ఇవ్వగలిగినది ఎవరు అంటే, ఆ సిద్ధలక్ష్మి అన్న పేరుతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషం శ్రీ. మనిషి ఎందుండవలసినటువంటి మంచి గుణములు శకార రకార ఈకారముల చేత ప్రతిపాదింపబడతాయి. ప్రణవము శాక్తేయ ప్రణవమైతే శ్రీకారమవుతుంది. అటువంటి శ్రీ ఏది ఉన్నదో ఆ శ్రీ ఆయన దర్శనము చేత అనుగ్రహింపబడుతుంది. కవనము
కవనం అంటే కవిత్వము చెప్పగలిగిన శక్తి. ఒక విషయాన్ని చదవాలి అంటే కొంత సరస్వతీ కటాక్షం ఉండాలి, చదివినది అర్థం అవ్వాలంటే ఇంకొంత అనుగ్రహం ఉండాలి, అర్థమైంది జ్ఞాపకం ఉండాలంటే ఇంకా అనుగ్రహం ఉండాలి. జ్ఞాపకం ఉన్నది చాలా కాలము జ్ఞాపకం ఉండి ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే అప్పుడు గుర్తు రావాలి అంటే ఇంకా అనుగ్రహం ఉండాలి. జ్ఞాపకం వచ్చిన దాన్ని అవతల వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా భూపసభాంతరాలమున పుష్కల వాక్యతులత్వమై మాట్లాడగలిగిన ప్రజ్ఞ కావాలి అంటే ఇంకా ఇంకా తల్లి అనుగ్రహం ఉండాలి. ఇంత అనుగ్రహం ప్రసరించడం ఒకెత్తైతే ఆమె అనుగ్రహ విశేషం చేత పరమాద్భుతమైనటువంటి రచన చెయ్యగలిగినటువంటి శక్తి చేకూరితే అది కవనము, అది భగవత్పరమై 10 మంది శ్రేయస్సు కొరకు తన యొక్క కవితా శక్తిని ఉపయోగించగలిగితే, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురిచిభ్రాజితమై విలుంగొందు, శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతి అంటారు పోతనగారు. ఎంత పెద్ద కవన శక్తి ఉన్నా సమాజానికి పనికిరానిది, భగవంతుని యొక్క గుణములను వర్ణించలేనిది, కేవలముగా కాకులు వచ్చేటటువంటి పెంటకుప్పతో సమానం. ఏది సమాజమునకు హితకరమై ఉంటుందో, ఏది భగవంతుని యందు శాస్త్రమునందు నిబద్ధతతో ఉంటుందో అది హంసలు తిరిగాడేటటువంటి మానస సరోవరం.